రామారావు అంటే ఒట్టిగా అట్లా రైమింగ్లో మళ్ళా ఆన్ డ్యూటీ. ఆన్ డ్యూటీలో ఏం చేస్తారు సార్? ఇంట్లో భూముల ఫంచారా ఏంటిది కథ? ఇంట్లో సినిమా చూస్తే చెబుతారు. అది కూడా ఒక పార్టే. నువ్వు చెప్పిందే అది కూడా వన్ ఆఫ్ ది పార్ట్. భూములదే మజా వస్తుంది సార్, ఎందుకంటే రేట్ ఎక్కువ కదా అది. అలా వచ్చావా? భూముల కేసులే ఎక్కువ ఉంటాయి. మళ్ళా కలెక్టర్ అది అంటే ఎక్కువ అదే ఉంటుంది కదా. ఎంఆర్ఓ కూడా నన్ను ఎంఆర్ఓనే డిప్యూటీ కలెక్టర్ అంటే అదే డిప్యూటీ కలెక్టర్ అండ్ ఎంఆర్ఓ. అట్లా ఎట్లుంటుంది సార్? రెండు ఎందుకు ఉంటాయి మా ఊర్లో? అట్లనే ఉంటుంది. ఇంకా నయం పట్వారి విఆర్ అన్ని పెట్టలేరు. ఇంకా యాక్చువల్గా ఏంటంటే ఇట్స్ ఏ ర్యాంక్. డిప్యూటీ కలెక్టర్ అనేది ర్యాంక్. వాళ్ళని పోస్టింగ్లో ఎంఆర్ఓలుగా అట్లా వేస్తారు. సబ్ కలెక్టర్స్ ఆర్డీఓలు డిఆర్ఓలుగా వేస్తారు. అట్లా నిజంగా ఒక నిమిషం ఉండు. ఇతను చెప్పాను, నేను చెప్పాడు కదా, ఇవన్నీ తెలుసా నీకు? తెలుసు సార్. తెలుసా? ర్యాంకులు తెలియదు నాకు. అసలు ఏమీ తెలియదు. ఇట్లా ఆటల పోటీల్లో ర్యాంకులు తెలుసు అంటే తెలియదు. ఇప్పుడు గ్రేడ్ వన్ టీచర్, గ్రేడ్ టూ టీచర్ అంటారు, అది ర్యాంక్. పొజిషన్ హిందీ టీచర్గా వేస్తారు, ఫిజిక్స్ టీచర్గా. అట్లా ర్యాంకింగ్ అండ్ పొజిషన్ అంటే మీకు అనుభవంతోనే రాసిరా కథ? తెలుసుకున్నాం కథ రాసేటప్పుడు, రీసెర్చ్లో తెలుసుకోవాలి. అట్లా అంటే ఎప్పుడైనా పంచాయతీలు అయితే దాన్నే నిజ జీవితంలో కథ? పంచాయతీలని కాదు, బట్ సి కథ ప్రకారం ఇది అంతా రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని రాసిన కథ కాబట్టి రియలిస్టిక్గా, రియల్గా దగ్గరగా ఉండాలని, అవి కూడా తప్పు పోకుండా లాజికల్గా చేసి. రవితేజ మన రెండు ఉంటాయి, దంచుడు ఉంటుంది, నగుడు ఉంటుంది. దంచుడు రెండు ఉంటాయా? దంచుడు బాగానే. నగుడు ఏంటి? నగుడు అంటే నగుడే ఇంకే నగుడు సార్. ఏ నగుడు? నగుడు అంటే ఈ నగుడు. ఈ నగుడు అంటే ఏంటో తెలీదు. నన్ను మరీ టూ మచ్గా ఇబ్బంది పెట్టేసి. నిజమే కదా సార్, ఇద్దరు ఒక దిక్కెళ్ళి లట్టీలు ఇద్దరు వేస్తున్నారు ఇక్కడ రెండు కంతలకు. ఇద్దరితో మాట్లాడు తిఫలే అవుతుంది. నాకు చెమటలు పట్టిస్తారు. మీరు ఓటీటీ అవన్నీ చూస్తారా సార్? మీరు ఈ గ్యాప్లో బాగానే భయంకరంగా ఏమేమి చూసారు సార్ ఈనాడు? ఆల్మోస్ట్ అన్ని, ఆల్మోస్ట్ అన్ని చూసేస్తా. మీకు తీయనీకి బాగానే దొరుకుంటా సామాన్? అందులో అలాగే లేదు అంటే అఫ్కోర్స్ రిఫరెన్స్ ఉండవు అంటే ఈ సిరీస్లో వాటిలో. యా అఫ్కోర్స్ వాళ్ళే చూస్తారు కదా అవి తీయడానికి. ఇంకెందు బట్ అంటే డెఫినెట్ రిఫరెన్స్లు, కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి కదా అయ్యా, అది ఎంతో కొంత హెల్ప్ డెఫినెట్గా అవుతాయని అనుకుంటున్నాను. మీకు అమితాబ్ బచ్చన్ సార్ అంటే మస్తు ఇష్టం కదా? మస్తు బేబచ్చంగా ఇంట్లో ఫోటోలు ఉంటాయి. ఒకవేళ సార్ సినిమా తీయాలంటే ఏది తీస్తారు? సార్ సినిమా అంటే అమితాబ్ బచ్చన్ గారి సినిమా అంటే రీమేకా? ఆయన సినిమా రీమేకా? అసలు ఆయన సినిమాలు రీమేక్ చేయటం అసలు చాలా పెద్ద బూతు. పర్ఫెక్ట్ ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ తప్పది. కొన్ని కొన్ని టచ్ చేయకూడదు, కొన్ని అలాగే ఉండాలి. బూత్ అన్నాక ఇంకా నేను నోరు తెరుస్తాను. మళ్ళీ అడగను కూడా అడగండి. ఇప్పుడు రామారావు అనేది మంచి రైమింగ్ ఉన్నది. ఇంకా చూడదగిన ఏమేమి ఉన్నాయి ఇంట్లో? ఎలిఫెంట్స్ అంటారు, ఎలిఫెంట్స్ జిరాఫీలు చెప్పు, అన్నీ ఉన్నాయి. ఇప్పుడే కదా చెప్పావు, ఫ్యాన్లకు చెప్పాలి కదా. అది ఇప్పుడే కదా చెప్పావు. ఏమని మీరా అన్నారుగా, సీసా చూసి ఏదో చేస్తున్నారని. సో అది ఒక ఎలిమెంట్ ఉందా, మాస్ ఎలిమెంట్. యాక్షన్, యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్గా ఉంటాయి. ఇట్స్ ఎ ఎమోషనల్ ఫిల్మ్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ. ఇట్స్ ఎ యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్. ఇంకా రవి గారు వేరే లెవెల్. దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమైపోతుంది. దగ్గరికి వెళ్ళంట ముఖంలో తేజం ఉంటుంది కదా సార్, అది ఇంత కూడా తక్కువ కాలేదు. ఇంకా రవి అంటే సూర్యుడు, తేజం అంటే ఇక చెప్పవలసిన అవసరం లేదు. వదిలేస్తే జాతకం కూడా చెప్పేటట్టున్నా నేను. నన్ను ఆఫండి ఎవరన్నా. అయితే 29 ఎందుకు పెట్టాలనిపించింది? జూలై 29 మా ప్రొడ్యూసర్కి బాగా నచ్చిన డేట్. 9 అన్ని చూసుకోవాలి కదా వాళ్ళు. 9 అని కాదు, కొంచెం వెనక ముందు ఏముంటాయి అంత షెడ్యూల్ కరెక్ట్గా చూసుకొని 29 వాళ్ళు ఫిక్స్ చేశారు. ఇంకా చెప్పండి సార్, కొత్త కొత్తలు అయితే మిమ్మల్నే ఇన్ఫ్లేషన్గా తీసుకొని వస్తారు. ఎట్లయినా నేను సార్ 0 నుంచి స్టార్ట్ అయ్యి ఆడుకోయిండ్రు, నేను కూడా అన్నట్టు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఎట్లా తిఫల్ అవ్వడమని చెప్తారు? ఎలా తిప్పాలి, తిప్పాలి, ఎలా తిప్పలు పడ్డాలా? పడమని చెప్తారు అంట. తిప్పలే పడొద్దు, దాన్ని ప్రేమించి నమ్మకంతో ఇష్టపడి చేస్తే డెఫినెట్గా వస్తుంది. 1000 అనుకుంటే ఒకసారి అన్న అవుతుంది అంట. ఏ
నేను ఎప్పుడు చాలా సార్లు అంటాను కదా నెవర్ గివ్ అప్ అంటాను చూడు. అంటే ఏది ఇడిచిపెట్టొద్దు అంటారా? వదలొద్దు వదలొద్దు ఇడిచిపెట్టొద్దు అంటే కష్టపడతానే ఉండాలి అని ఇష్టంతో అబ్బా అనుకోకూడదు. ఇష్టమైన పని అంత కష్టం కాదు. అసలు కష్టం అనేది కాదు, అసలు ఇష్టమైంది.